పవన్ మోదీ బంధం తెలంగాణలో మాత్రమేనా ఏపీలో కూడా కంటిన్యూ అవుతుందా తెలుగుదేశంలో ఉన్న కోటమిలోకి వచ్చేందుకు మోదీ అంగీకరిస్తారా తన వెంట పవన్ ఉన్నాడని తాజాగా హైదరాబాద్ లో జరిగిన బీసీ సమావేశంలో చెప్పిన మోదీ పవన్ వెంట ఉంటారా జగన్ వెంట ఉంటారా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రణరంగం తారాస్థాయికి చేరుకుంది రాష్ట్రమంతా ఎన్నికల ప్రచార జోరు నామినేషన్ల హోరుతో మారుమోగిపోతోంది ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీని గెలిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే రంగంలోకి దిగి ఇటీవలే హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే ఈ సభలో ప్రసంగించిన మోదీ బీజేపీ చేస్తున్న అభివృద్ధి పనులు తెలంగాణకు చేస్తున్న మేలుతో పాటు ఇటు బీఆర్ఎస్ సర్కారుపై అటు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని ప్రధాని హామీ కూడా ఇచ్చేశారు అయితే ఈ సభకు ప్రధాని మోదీతో పాటు పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై బీజేపీకి తన మద్దతు ప్రకటించారు అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అవసరం ఏంటన్నది బీజేపీకి ఎప్పుడూ అర్థమైంది గ్రేటర్ ఎన్నికల్లో జనసేన మద్దతుతోనే బీజేపీ అధికార బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా నిలబడిన సంగతి తెలిసిందే ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ఇటీవల స్పష్టం చేశారు కూడా దీంతోనే ఈ ఎన్నికలకు జనసేన మద్దతును తీసుకుంది బీజేపీ అధిష్టానం ఈ నేపథ్యంలోనే గతంలో తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన 32 స్థానాల్లో పోటీ చేయాలని నిశ్చయించుకున్నప్పటికీ బీజేపీతో పొత్తులో భాగంగా తాజాగా 8 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది ఇంకా శేరలింగంపల్లి లాంటి సీట్లను డిమాండ్ చేస్తోంది కాగా మిగతా సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా బీజేపీ ఈ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్లో రాజకీయ నాయకుడి కంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తే ఎక్కువ కనిపిస్తారు ఆయనకు రాజకీయాల కంటే దేశం మీదనే ఇష్టం ఎక్కువని అందరూ చెప్పే మాటే అసలు దేశం మీద ఉన్న ప్రేమే ఆయన్ని రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేసింది అయితే పవన్ మాత్రం తాను బలమైన నాయకత్వమని నమ్మితే వారి వెంట ఉంటారు ఈ విషయం ఎవరు ఏమనుకున్నా జనసేనాని వెనుకాడరు ఎందుకంటే ఈ దేశం సమాజ శ్రేయస్సే ఆయన ముఖ్య అజెండా కాగా ఇటీవలే బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన పవన్ ప్రధాని మోదీపై మరోసారి తన అభిప్రాయాన్ని ప్రజల ముందు వ్యక్తపరిచారు తెలంగాణ ప్రజల సాక్షిగా ఆయన ప్రసంగిస్తూ ప్రతి భారతీయుడి గుండెల్లో మోదీ ధైర్యాన్ని నింపారని మోదీకి దేశమంటే ప్రేమాభిమానాలు ఉండబట్టే చిత్తశుద్ధితో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పవన్ పేర్కొన్నారు అంతేకాదు ఈ దేశానికి మోదీ నాయకత్వం అవసరమని పవన్ గట్టిగానే చెప్పారు తనలాంటి కోట్ల మంది కలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ అని ఆయన మూడవసారి ఈ దేశానికి ప్రధాని కావాలని కూడా కోరుకున్నారు ఔరేక్ బార్ మోదీజీ ఆనా చాహియే అంటూ సభను తన ప్రసంగంతో దద్దరిల్లిపోయేలా చేశారు పవన్ వాస్తవానికి బీజేపీ నాయకులు తప్ప మరెవరూ మోదీ గురించి ఇంత గొప్పగా ఇంత విశాల హృదయంతో చెప్పిన ఉదాహరణలైతే ఎక్కడా కూడా లేవు
పవన్ మోదీని తనకు పెద్దనగా ప్రస్తావిస్తుని మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీసీల తెలంగాణ రావాలని ఆకాంక్షించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను బీజేపీకి అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. అయితే ప్రధాని మోదీ కూడా పవన్ గురించి ప్రస్తావిస్తూ మేరే సాత్ పవన్ హై అని జనసేనానిపై తనకున్న గౌరవాన్ని వ్యక్తపరిచారు. ప్రధాని మోదీకి ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఈ విషయంలో ఆయన్ని బీట్ చేసే పొలిటీషియన్ ఇంకొకరు లేరండం అతిశయోక్తి కాదేమో. దీంతో మోదీ పవన్ల అనుబంధంపై బీజేపీ జనసేన శ్రేణులు పలువురు రాజకీయ నిపుణులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయాన్ని ఇటు తెలుగు మీడియాతో పాటు అటు నేషనల్ మీడియాలోనూ వీరిరువురి బంధం గురించి దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఒకే సభావేదికపై అటు ప్రధాని ఇటు సేనాని కలిసి తెలంగాణలో గేమ్ చేంజ్ చేస్తున్నారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ పట్ల మోదీ ఆప్యాయతతో వ్యవహరిస్తే మోదీ పట్ల పవన్ గురుభావంతో వ్యవహరించడం కనిపించింది. గతంలోనూ నరేంద్ర మోదీ పవన్ కలిసి పలు రాజకీయ వేదికలపై కనిపించారు. కానీ ఈసారి కలిసిన కలయిక మాత్రం చాలా చాలా ప్రత్యేకమంటున్నారు రాజకీయ నిపుణులు. ఎందుకంటే లక్షలాది మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది టీవీ సెట్ల ద్వారా వీక్షిస్తున్న ఓ బహిరంగ సభ సాక్షిగా నాతో పవన్ ఉన్నారు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం పట్ల రాజకీయ విశ్లేషకులే ఆశ్చర్యపోతున్నారు. ఏ రాజకీయ నాయకుడి విషయంలోనూ ఇంతవరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా మాట్లాడింది లేదు. అయితే బీసీ ఆత్మగౌరవ సభలో నాతో పవన్ ఉన్నారు అని సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీనే చెప్పడం అంత తేలికైన వ్యవహారం కాదు. దీనిని చాలా పెద్ద పొలిటికల్ స్టేట్మెంట్గానే చెప్పుకోవచ్చని, ఏదో ఆషామాషిగా ప్రధాని మాట అనేస్తారని ఎలా అనుకోగలమని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ జనసేనల పొత్తు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సమీకరణాలకు కారణమవుతుందన్నది ముందు ముందు తేలుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కాంబినేషన్ గురించే ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. పవన్ నాతో ఉన్నారు అనే స్టేట్మెంట్ని ప్రధాని నరేంద్ర మోదీనే ఇచ్చారంటే ఏపీలోనూ వీరి బంధం బలపడుతోందని జన సైనికులు అంటున్నారు. అయితే ఏపీలో ఇప్పటికే టీడీపీతో పొత్తుని జనసేనాని ఖాయం చేశారు. మరి అక్కడ కూడా పవన్ ఆశించినట్లే జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇస్తుందా? ఒకవేళ అదే జరిగితే ఆంధ్రాలో కూడా ప్రధాని పర్యటనలు ఉంటాయా? ఉంటే పవన్ కళ్యాణ్తో నేనున్నాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతారా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనుక అదే మాట చెప్పాల్సి వస్తే ఏపీ రాజకీయాలకు సంబంధించి ముందుగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ కీలక నేతగా, ప్రధానిగా ఈ కీలక నిర్ణయాల్ని మోదీ తీసుకోగలిగితే ఈ కాంబినేషన్ ఏపీ రాజకీయాల్లో సృష్టించే సంచలనాలు వేరే లెవెల్లో ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా పవన్ నా తమ్ముడు, నా వెంట ఉన్నాడు అని మోదీ అన్నారు. మరి తెలంగాణ ఎన్నికల్లో తనకు అండగా ఉన్న పవన్కు ఏపీ ఎన్నికల్లో మోదీ కూడా అండగా ఉంటారా, లేదంటే జగన్ వైపే ఉంటారా అన్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కాషాయ పార్టీకి కేంద్రంలో అధికారమే ముఖ్యం, అందుకోసం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో ఆటలు ఆడుకుంటుందనే వాదన సర్వత్రా వినిపిస్తుంది. పవన్ తన వైపు ఉన్నారని చెబుతున్న మోదీ అదే పవన్కు ఏ మేరకు సపోర్ట్ చేస్తారనేది కాలమే తేల్చాల్సి ఉంది.